హాయ్ వ్యూస్, వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ ప్రోగ్రామ్ స్టడీ టైమ్. సో ఈరోజు మన స్టడీ టైం కీసర్లో చేస్తున్నాం. సో కీసర్లో గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీకి వచ్చేసాము. సో ఇక్కడ క్యాంపస్ ఎలా ఉంది అండ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, అలాగే అంటే కొత్త కోర్సెస్, అంటే ఇప్పుడు కరోనా తర్వాత మళ్ళీ రీఓపెన్ అవుతున్నాయి కదా కాలేజెస్, మళ్ళీ కొత్త కోర్సెస్ ఏం ఆఫర్ చేస్తున్నారు, ఇప్పుడు ప్రజెంట్ ఎలాంటి సిచ్యువేషన్స్లో మన స్టూడెంట్స్ని వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు, అండ్ ఇట్ ఈస్ ఆల్రెడీ యూ నో దట్ ఇట్ ఈస్ ఆటోనమస్ అయ్యింది, సో దానివల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయి, ఇవన్నీ మనం తెలుసుకుందాం. రండి. సో ఇప్పుడు మనం చైర్పర్సన్ జిఆర్ రవీంద్రరెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం, అసలు ఈ కాలేజ్ క్యాంపస్ గురించి ఎప్పుడు స్థాపించారు, ఎన్ని సంవత్సరాలు అయినా స్థాపించి ఏమేమి చేయబోతున్నారు, ఎలాంటి అచీవ్మెంట్స్ తీసుకున్నారు, ఇవన్నీ తెలుసుకుందాం. రండి సార్. నమస్తే సార్. నమస్తే సార్. మీ గీతాంజలి కాలేజ్ గురించి చాలా విన్నాము. సో ఈ గీతాంజలి కాలేజ్ ఎప్పుడు స్థాపించారు సార్? గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్ ఏమో 2005లో పెట్టామండి. గీతాంజలి ఫార్మసీ కాలేజ్ 2007లో పెట్టాం. సో మాకందరికీ తెలుసు. సో వన్స్ అగైన్ వీ వాంట్ టు హియర్ ఫ్రమ్ యువర్ మౌత్, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అది మొత్తం అంటే అక్కడ నుంచి వదిలేసి ఇంజనీరింగ్ కాలేజెస్ టైపు ఎందుకు వచ్చినట్టు? నేను చేసింది పోలీస్ ఉద్యోగమే, కానీ నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ మాత్రం ఇంజనీరింగ్ అండి. నేను బీటెక్ అండ్ ఎంటెక్ ఎన్ఐటి వరంగల్ నుంచి చేశాను. బీటెక్ ఏమో సివిల్ ఇంజనీరింగ్లో, ఎంటెక్ ఏమో జియోటెక్నికల్ ఇంజనీరింగ్లో చేశానండి నేను. సో వాట్ ఐ థాట్ వాస్, అఫ్ కోర్స్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటే కూడా ఆ స్కోప్ ఆఫ్ వర్క్ డిఫరెంట్ ఉంటుంది అక్కడ కూడా, అంటే లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అందులో. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల వాళ్ళకి కానీ, ఉమెన్కి కానీ, ఇంకెవరైనా డిస్ట్రెస్ స్టేట్స్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్లో. అయితే కొన్ని కన్స్ట్రెయిన్స్ కూడా ఉంటాయి మీకు తెలుసు, అంటే మనం అనుకున్న ఐడియాస్ని 100% ఇంప్లిమెంట్ చేయలేము మనం, డెఫినెట్గా కొన్ని కన్స్ట్రెయిన్స్ ఉంటాయి. సో వాట్ ఐ థాట్ వాస్, నా ఓన్గా నేను ఏదైనా స్టార్ట్ చేసుకుంటే నాకున్న విజన్ ఇంప్లిమెంట్ చేయవచ్చు. నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్తో నాకేమనిపించింది అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి పెడితే ఎంతోమంది విద్యార్థులకు మనం దారి చూపించడం వల్ల అయితే ఉన్న ఉద్దేశంతో ఈ కాలేజ్ పెట్టడం జరిగింది. సో ఇంకా క్యాంపస్ గురించి చెప్పండి సార్. సో క్యాంపస్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కంటే ఎక్కువ ఇక్కడ వాట్ ఆర్ ద ప్రాక్టీసెస్ బీయింగ్ అడాప్టెడ్ ఫర్ ఎఫెక్టివ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఇస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు షూట్ చేస్తే తెలిసిపోతుంది క్యాంపస్ అందంగా ఉంటుంది, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. దానికంటే ముఖ్యం అదండి. అంటే నేను మొదటి నుంచి కూడా ఫ్యాకల్టీ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తూ వచ్చాను. అంటే కొందరు అడిగేవాళ్ళు ఎందుకు ఫ్యాకల్టీ మీద అంత చేస్తున్నారు అంటే ఇనిషియల్ స్టేజెస్లో మనకు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో మెయిన్ రిసోర్స్ ఇట్సెల్ఫ్ ఇస్ ఫ్యాకల్టీ. ఫ్యాకల్టీ లేకుంటే ఇంకేమీ లేదు ఇక్కడ. డబ్బులుంటే బిల్డింగ్స్ ఎవరైనా కడతారు, అది పెద్ద ఇంపార్టెంట్ కాదు. సో అట్లా దట్ వే నౌ వీ హ్యావ్ అబౌట్ 300+ ఫ్యాకల్టీ హియర్ అండ్ ఆల్ ఆర్ అఫ్ కోర్స్ ఎంటెక్స్ అండ్ అబౌట్ మోర్ దెన్ 70% ఆర్ డాక్టరేట్స్ అండి. సార్ యాక్చువల్గా అయితే చాలా మంది స్టూడెంట్స్కి అంటే ఏ కాలేజ్ చూస్ చేసుకోవాలి, ఈవెన్ పేరెంట్స్కి పిల్లలకి ఒక పెద్ద పోరాటం అవుతుంటుంది సార్, 10th పాస్ కదా 12th పాస్ అయిపోగానే ఏ కాలేజ్ వెళ్ళాలి, ఎలా చూస్ చేయాలి, ఎంసెట్ రాస్తే ఏ కాలేజ్ చూస్ చేయాలి, ఇంజనీరింగ్ అయితే ఎక్కడికి వెళ్ళాలి, ఇవన్నీ ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఉంటుంది వాళ్ళ మైండ్లో. సో ఆ కన్ఫ్యూజన్ని మీరు ఎలా దాన్ని స్కేల్ చేస్తారు? కరెక్ట్ అండి. మీరు ఒకటి, ద ప్రాబ్లమ్ ఈజ్ మోర్ కాంప్లెక్స్ బికాస్ టూ మెనీ ఇంజనీరింగ్ కాలేజెస్ అయిపోయాయి, టూ మెనీ బ్రాంచెస్ కూడా అయిపోయాయి. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ నుంచి, ఇంతకుముందు ఓన్లీ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అని ఉండేది, ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో మళ్ళీ డిఫరెంట్ బ్రాంచెస్ వచ్చాయి, అంటే ఎమర్జింగ్ ఏరియాస్ అని. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, డేటా సైన్స్ అని, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ, ఇట్లా చాలా బ్రాంచెస్ వచ్చాయి. సో ఇన్ని కాలేజీలు, ఇన్ని బ్రాంచ్లు, సో లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. ఫస్ట్ నేను ఏం చెప్తానంటే, ఏ స్టూడెంట్కైనా కానీ ఒక ప్యాషన్ అనేది ఉందా లేదా ఫస్ట్ మనం తెలుసుకోవాలండి. ఒక సపోజ్ కొందరికి కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ అంటే ప్యాషన్ ఉండొచ్చు, కొందరికి ఆటోమొబైల్ ఇండస్ట్రీ అంటే ప్యాషన్ ఉండొచ్చు, కొందరికి ఏరోనాటికల్ అంటే ప్యాషన్ ఉండొచ్చు. వాళ్ళ ప్యాషన్ ఉంటే 100% వాళ్ళని ప్యాషన్ ఫాలో కమ్మని చెప్పాలి మనం. ఎందుకంటే వాళ్ళకి ప్యాషన్ ఉన్న కోర్సులో ఇమ్మీడియట్గా ఎక్కువ శాలరీ ఉన్న జాబ్ రాకపోవచ్చు, కానీ ఏ కోర్సులో అయినా వాళ్ళు ఎక్సెల్ అయితే ఫ్యూచర్లో దే కెన్ ఎక్సెల్ వెల్. సపోజ్ కొందరు స్టూడెంట్స్కి ఎక్కువ నాలెడ్జ్ ఉండదండి, ఇంటర్మీడియట్ తర్వాత వాళ్ళు ఏదో ఇంటర్మీడియట్ చదివేస్తారు, అందరూ చెప్తున్నారు కదా సాఫ్ట్వేర్ అంటే బాగుంటుంది అని అనుకుంటారు. సో ఏ నాలెడ్జ్ లేదు, ఏ బ్రాంచ్ అంటే ఎక్కువ ప్యాషన్ లేదనుకుంటే డెఫినెట్లీ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కోర్సెస్కి డిమాండ్ అనేది ఎక్కువ ఉంది, ఎందుకంటే వాటికి ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. దిస్ నో డౌట్ అబౌట్ ఇట్. అంటే ఎనీ క్యాంపస్లో మీరు చూస్తే 80% ప్లేస్మెంట్ సాఫ్ట్వేర్లోనే ఉన్నాయండి. సో అటువంటప్పుడు ఆ బ్రాంచ్ తీసుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్, సపోజ్ నాట్ సో వెల్ ర్యాంక్డ్ కాలేజ్ అంటాను నేను, చెడు మంచి అనకుండా, అటువంటి కాలేజీలో కంప్యూటర్ సైన్స్ వచ్చింది, ఒక మంచి కాలేజీలో
కోర్ బ్రాంచ్ మెకానికల్ కానీ సివిల్ కానీ వచ్చింది. అప్పుడు ఏంటంటే నా ఉద్దేశంలో ఒక మంచి కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఏదైతే కాలేజీలో సరైన శిక్షణ ఉండదో, సరైన స్కిల్స్ ఇంపార్ట్ చేసే మెథడాలజీ ఉండదో, అటువంటి కాలేజీలో ఏ బ్రాంచ్ చదివినా కానీ ఫ్యూచర్లో వేస్ట్ అండి. సో ఫాలో ద స్టూడెంట్స్ ప్యాషన్ ఫస్ట్. ఇఫ్ దిస్ నాట్ ఎనీథింగ్ లైక్ దిస్ ఐడెంటిఫైడ్, గో విత్ ద ట్రెండ్. ఇదర్ సాఫ్ట్వేర్ సైడ్ అంటే కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్, ఆర్ ఎలక్ట్రానిక్స్ సైడ్ రిలేటెడ్ పోవచ్చు. అంటే మెయిన్ ఏదైనా కూడా వాళ్ళ ప్యాషన్ బట్టి ఉంటుందంటారు. అది ఫస్ట్ ప్యాషన్. డోంట్ రబ్ ద స్టూడెంట్స్. యాక్చువల్గా మీ కాలేజ్లో ఎలా ఉంది సార్? అంటే ఓన్లీ బుక్ నాలెడ్జ్ ఉంటుందా, ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఇస్తారా? స్టూడెంట్స్ని ఎలా మోటివేట్ చేస్తారు మీరు? వాట్ ఆర్ ద ప్రికాషన్స్ యువర్ టేకింగ్ ఫర్ దాట్? ఇప్పుడు దేర్ ఆర్ ఐ వుడ్ సే అబౌట్ 3 మేజర్ స్కిల్ సెట్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్. ఫస్ట్ ఈజ్ ద టెక్నికల్ స్కిల్ సెట్స్ అండి. వాళ్ళు ఏదైతే బ్రాంచ్ తీసుకుంటారో ఆ బ్రాంచ్ యొక్క నాలెడ్జ్లో డెఫినెట్లీ వాళ్ళు సరైన నాలెడ్జ్ సంపాదించుకోవాలి. దట్ ఈస్ వన్ థింగ్. అంటే దట్ ఈస్ అ బేసిక్ యూనో పర్పస్ ఆఫ్ స్టడింగ్ ఇన్ ఎనీ ఇంజనీరింగ్ కాలేజ్. దానికి తోడు సెకండ్ థింగ్ ఈజ్ ద సాఫ్ట్ స్కిల్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్. సాఫ్ట్ స్కిల్స్ అంటే చాలా ఉంటాయండి, బట్ బేసికలీ ఐ వుడ్ స్ట్రెస్ అపాన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఎందుకంటే మీరు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కానీ ఎక్కడైనా కానీ మీరు బయట కూడా చూస్తే వితౌట్ కమ్యూనికేషన్, అంటే మీరు వర్క్ చేస్తారు కానీ మీరు వర్క్ చేసినట్టు సి ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ యూ షుడ్ వర్క్ అండ్ అపియర్ టు బి వర్కింగ్ ఆల్సో. మీరు పని చేసి ఆ పనిని చూపించుకోకుండా ఉండే ఇబ్బంది. సో ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండ్ సాఫ్ట్వేర్లో ఎస్పెషల్లీ చాలా ఎంఫసిస్ చేస్తారు. అంటే రిక్రూట్మెంట్ అప్పుడు కూడా క్వాంట లాజికల్ వెర్బల్ ఇటువంటి టెస్ట్ చేయకుండా ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ కూడా టెస్ట్ చేస్తుంటారు. ఇది సెకండ్ స్కిల్ సెట్. ఇంకా థర్డ్ స్కిల్ సెట్ నేను ఎక్కువ మన కాలేజీలో ఎంఫసైజ్ చేసేది ఏంటంటే ఒక జనరల్ అవేర్నెస్ అని, తర్వాత కొన్ని ఎథిక్స్, మారల్స్, వాల్యూస్ కూడా అండి. అంటే ఒక ఇండివిజువల్ని హోలిస్టిక్గా డెవలప్ చేయాలి మనం. మీరు ఇవాళ రేపు చూస్తే పిల్లలు న్యూస్ పేపర్ చదవడం కానీ, న్యూస్ సీరియస్ న్యూస్ డిబేట్స్ చూడడం కానీ లేదండి. దే ఆర్ ఆల్ అంటూ దట్ సోషల్ మీడియా, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా వీటిలోనే ఉంటున్నారు. సో నేను ఐ కీప్ టెల్లింగ్ ద స్టూడెంట్స్ అండ్ మేక్ దెమ్ ఎన్ష్యూర్ టు డూ దట్ ఆల్సో. కీప్ రీడింగ్ ఎ న్యూస్ పేపర్ బికాజ్ యూ షుడ్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆఫ్ఘన్ ఇష్యూ జరుగుతున్నది, అసలు ఏంటి తాలిబాన్లు ఎవరు, ఏ రీజన్స్ వల్ల వాళ్ళు అలా అయ్యారు, ఎందుకు అట్లుందని, లేదా సే కరోనా ఉంది, కరోనా ప్రాబ్లం వల్ల ఎకానమీస్ ఎట్లయ్యాయి, డిఫరెంట్ ఎకానమీస్ ఎట్లున్నాయి, నో డెవలప్డ్ కంట్రీస్ లైక్ అమెరికా ఎకానమీ ఎట్లుంది, చైనీస్ ఎకానమీ ఎట్లుంది, ఇవన్నీ కూడా వీటి గురించి కూడా మాట్లాడగలిగారు వీళ్ళు. వెన్ యూ నో ఆల్ దిస్ యూ బికమ్ ఏ హోలిస్టిక్ ఇండివిజువల్. అందుకే మీరు చూస్తే వైల్ ఇంజనీయర్స్ హ్యావ్ గాట్ సో మెనీ జాబ్ ఆపర్చునిటీస్, కొంతమంది ఇంజనీయర్స్ కానిస్టేబుల్స్గా క్లార్క్స్గా కూడా జాయిన్ అవుతున్నారు. ఎందుకంటే ఇటువంటి హోలిస్టిక్ ఇండివిజువల్గా మనం ఎప్పుడైతే తయారు చేయలేము వాళ్ళని, అప్పుడే ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి మనం. కానీ ఇప్పుడు ఎన్ని ఉపాధి అవకాశాలు ఉన్నాయంటే ఇంజనీరింగ్ చదివిన తర్వాత ఒక 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 సెట్ ప్యాటర్న్ ప్రకారం వాళ్ళు ప్రిపేర్ అయ్యి వాళ్ళు కనుక పర్ఫామ్ చేస్తే డెఫినెట్లీ దే కెన్ ఎక్సెల్ అండి. సార్, స్టూడెంట్స్ని రబ్ చేయొద్దు అన్నారు. సో ఇఫ్ దే ఆర్ ప్యాషన్ అప్పుడే వాళ్ళు ఏదైనా చూస్ చేసుకోవాలని చెప్పారు. ఓకే. అండ్ మీ కాలేజ్ అంటే కొంతమంది స్టూడెంట్స్ కావాల్సుకొని అంటే అటోనమస్ ఉన్న కాలేజ్లో జాయిన్ అవుతున్నారు. సో దానివల్ల ఏంటి సార్ బెనిఫిట్? ఆల్ కాలేజెస్ ఆర్ అఫిలియేటెడ్ టు జేఎన్టీయూ అండి. కానీ కొన్ని కాలేజెస్కి యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వాళ్ళు అటానమస్ స్టేటస్ ఇస్తారు. ఈ అటానమస్ స్టేటస్ ఇస్తే కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి మనకి. మెయిన్లీ ఏంటంటే సిలబస్, కోర్స్ కంటెంట్ మనం ఓన్గా ఫ్రేమ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ చాలాసార్లు మనం కామెంట్ వింటుంటాం ఏమనంటే, చదువుకున్నది ఇండస్ట్రీలో పనికి రావట్లేదని, లేదా అబ్సల్యూట్ అయిపోయిందని, ఇండస్ట్రీలో కావాల్సింది ఒకటైతే టీచింగ్లో ఒకటి చెప్తున్నారని. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ఇండస్ట్రీకి కావాల్సిన కంటెంట్ను మనం సిలబస్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అంటే 2-3 సంవత్సరాల వరకు వెయిట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మన బోర్డ్ ఆఫ్ స్టడీస్ అని ఉంటుంది, బోర్డ్ ఆఫ్ స్టడీస్లో ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళని కూడా మనం ఇక్కడ వాళ్ళు ఇంక్లూడ్ అయి ఉంటారు. సో వాళ్ళ సజెషన్ ప్రకారం ఇండస్ట్రీలో ఏం కావాలో కూడా అది మనం కోర్స్ కంటెంట్లో పెట్టుకోవచ్చు. అదొకటి. తర్వాత కొన్ని ఎలెక్టివ్స్ అయితే ఎట్లా పెట్టుకోవచ్చు అంటే, మీరు వెస్ట్రన్ కంట్రీస్లో చూసుకుంటే ఇంజనీరింగ్ అంటే ప్యూర్లీ ఇంజనీరింగ్కి సంబంధించి కాకుండా కొన్ని జనరల్ టాపిక్స్ కూడా పెట్టుకుంటుంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ అనండి, ఆంథ్రపాలజీ అనండి, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్కి సంబంధించిన యాక్చురియల్ సైన్స్ అని ఉంటుంది, అది కానీ ఇటువంటి ఏదైనా సబ్జెక్ట్స్ పెట్టుకోవచ్చు. తర్వాత ఫారెన్ లాంగ్వేజెస్ కొన్ని పెట్టుకోవచ్చు, కొన్ని ఎలెక్టివ్స్గా, అన్నీ కాదు కొన్ని ఎలెక్టివ్స్గా. సో ఈ అడ్వాంటేజెస్ ఒకటి ఉంటుంది. ఇంకా రెండోది ఏంటంటే ఎగ్జామ్స్ అండి. ఎగ్జామ్స్ కూడా మేమే కండక్ట్ చేసుకోవచ్చు, మేమే ఇవాల్యుయేషన్ కూడా చేసుకుంటాం, పాస్ చేసుకోవచ్చు. సో ఈ పాస్ చేసుకోవచ్చు అన్న దాంట్లో మీరు అన్నది చాలా అర్థం ఉంది దాంట్లో. ఎందుకంటే ఎవరో చెప్పారండి ఏమనంటే, ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఎ రెస్పాన్సిబిలిటీ అటానమీ అన్నది. యాక్చువల్లీ అటానమీ మనకి ఇస్తున్నారు అంటే మన మీద ఎక్కువ బాధ్యత పెడుతున్నారని. ఆ బాధ్యతను మనం ఎట్లా ఉపయోగించుకుంటాం అన్నది ఇంపార్టెంట్. మీరు అన్నట్టుగా మొన్న ఒక పేరెంట్ వచ్చారు, వచ్చేసి
మా అబ్బాయి ఫెయిల్ అయ్యాడు సార్ అంటే అవునా అండి సరే అని చెప్పేసి నేను అనలైజ్ చేస్తుంటే నేను అటానమస్ కాలేజ్ అని మీ కాలేజీలో చేర్చాను ఎట్లా ఫెయిల్ అవుతారు అన్నాడు అని అదే చెప్పాను చాలామంది స్టూడెంట్స్ అటానమస్ చూసి వాళ్ళు అందులో చేరుతున్నారు సో వాట్ ఐ బిలీవ్ ఈస్ మీరు అటానమస్ కాలేజ్ కదా అని అందరినీ పాస్ చేస్తే ఇక్కడ పాస్ అవుతాడు సరే రేపు ఉద్యోగం ఎట్లా వస్తుంది ఉద్యోగం వస్తే వాడు దాంట్లో పన్నెట్లు చేస్తాడు దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు రియలైజ్ అందుకే మేము మా పర్సంటేజ్ మీరు చూస్తే పాస్ పర్సంటేజెస్ కరెక్ట్గా చెప్పాలంటే అసలు ఆశ్చర్యపోతారు చాలామంది కరెక్ట్గా రాస్తే పాస్ చేయాలి అట్లని చెప్పేసి అటానమస్ కాలేజ్ కదా అని పాస్ చేసుకుంటూ పోతే వాళ్ళ జీవితంలో పైకి రారండి దట్ ఈస్ వాట్ యు నో దట్ బిలీఫ్ వీ స్ట్రాంగ్లీ హ్యావ్ అయితే ఎగ్జామ్స్ని ఇప్పుడు బ్లూమ్స్ టాక్సానమీ ఉంటుంది అంటే స్టూడెంట్స్ లెర్నింగ్ లెవెల్స్ ఉంటాయి అన్నట్టు ఆ లెర్నింగ్ లెవెల్స్ బట్టి మనం క్వశ్చన్ పేపర్ సెట్ చేయడము ర్యాషనల్గా కరెక్ట్గా వాల్యుయేషన్ చేయడం అంటే ఇక్కడ కొన్ని పేపర్స్ ఉంటాయి కాబట్టి కరెక్ట్గా వాల్యుయేషన్ కూడా చేసుకునే ఆస్కారం ఉంటుంది సో దాన్ని మనం అడ్వాంటేజ్గా తీసుకుంటామా దాన్ని ఎట్లా తీసుకుంటామో అనేది మన కాలేజీని బట్టి డిపెండ్ అవుతుంది పారామీటర్స్ అవి ఇంకొక మూడో పాయింట్ ఏంటంటే ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ మీరు అన్నారు కదా ఇంతకుముందు క్లాస్ వర్క్ కాకుండా ఏముంటుందని ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ మీద ఇక్కడ స్ట్రెస్ చేస్తామండి మేము అంటే ఎవ్రీ ఎలెక్టివ్ కోర్స్ కూడా ఒక ల్యాబ్ కాంపోనెంట్ మీద పెడుతున్నాం అంటే ఎక్కువ ఎక్స్పెరిమెంట్స్ హ్యాండ్స్ ఆన్ బేస్డ్ లెర్నింగ్ ఉంది కమింగ్ టు పాయింట్ ఆఫ్ ఫ్యాకల్టీ సో మీరు చెప్పారు యూఆర్ టేకింగ్ ఆల్ డాక్టరేట్ ఫ్యాకల్టీ అని సో డాక్టరేట్ తీసుకున్న ఎవరిని తీసుకున్నా కదా సార్ డే బై డే టెక్నాలజీ పెరుగుతుంది అండ్ చదువు విధానం పెరుగుతుంది సో వాళ్ళని వాళ్ళు ఎలా కీపప్ చేసుకుంటున్నారు హౌ దే ఇంప్రూవింగ్ దెమ్సెల్ఫ్ మీరు అన్నది చాలా రిలెవెంట్ ఎస్పెషల్లీ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా కొత్తగా ఎమర్జింగ్ ఏరియాస్ అని వచ్చాయి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ డేటా సైన్సెస్ సైబర్ సెక్యూరిటీ ఇటువంటి ఎమర్జింగ్ ఏరియాస్ సో యాక్చువల్లీ ఫ్యాకల్టీ ఆల్రెడీ ఈ ఏరియాస్లో ట్రైన్ అయ్యి లేరండి కానీ ఇప్పుడు లాస్ట్ 5 ఇయర్స్గా ఈ ఏరియాస్లో వర్క్ జరుగుతుంది మనకు లక్కీగా కొంతమంది ఈ బిట్స్ కానీ ఎన్ఐటీస్ ఐఐటీస్లో వాళ్ళ పిహెచ్డి టాపిక్స్ ఇవి ఉన్న వాళ్ళు దొరికారు మనకు సో వన్ స్టెప్ వీ టుక్ వాస్ టు రిక్రూట్ సచ్ ఫ్యాకల్టీ సెకండ్ స్టెప్ ఈజ్ ఈ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అన్నవి ఈ ఎన్ఐటీస్ ఐఐటీస్ ఇటువంటి ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు కండక్ట్ చేస్తుంటారు సో మన ఫ్యాకల్టీని అక్కడ పంపించడము రెండోది ఇక్కడ కూడా మన కాలేజీలో కూడా ఎఫ్డిపిస్ కండక్ట్ చేసేసి కరెక్ట్ సరైన రిసోర్స్ పర్సన్స్ని మనం పిలిపించుకొని వాళ్ళని ట్రైన్ చేయడం అంటే మనకు లక్కీ హైదరాబాద్లో 888 ఉంది ఐఐటి ఉంది బిట్స్ ఉన్నాయి సో ఇక్కడ నుంచి మంచి రిసోర్స్ ఫ్యాకల్టీ ఉంటారు ఇంకొక థర్డ్ కాంపోనెంట్ ఏంటంటే మనకు మంచి ఇండస్ట్రీస్తోనే ఎంఓయూస్ ఉన్నాయండి అంటే టెక్ మహీంద్రాతో ఉంది విప్రోతో ఉంది వర్చ్యూసాతో ఉంది ఐబీఎంతో ఉంది ఐబీఎంతో అయితే మేము ఒక 5 ఇయర్స్గా వాళ్ళతో ఎంఓయూ చేసుకొని వాళ్ళ కోర్సెస్ ఉన్నాయి ఈ ఎమర్జింగ్ ఏరియాస్లో సో ఆ కోర్సెస్ని ఆల్రెడీ స్టూడెంట్స్ కండక్ట్ చేస్తున్నాం సో మీరు అన్నది వ్యాలిడ్ పాయింట్ ఎఫ్డిపిస్ అన్నవి మనం కంటిన్యూస్ కండక్ట్ చేస్తూ ఫ్యాకల్టీని వాళ్ళ నాలెడ్జ్ అప్డేట్ చేయించాలి ఎందుకంటే వాళ్ళు ఒక 20-30 ఏళ్ళ క్రితం ఇంజనీరింగ్ చదువుకొని ఉంటారు ఇప్పుడు వచ్చే ఫీల్డ్స్ మీకు అంటే మీకు విచిత్రమైన విషయం ఏంటంటే ఇప్పుడు జాయిన్ అయ్యే స్టూడెంట్స్ వాళ్ళు ఏవైతే జాబ్స్ చేస్తారో 4 ఇయర్స్ తర్వాత ఆ జాబ్స్ ఇప్పుడు డిఫైన్ అయ్యి లేవండి అసలు లేవు ఇప్పుడు దే ఆర్ నాట్ ఎగ్జిస్టెడ్ సో అటువంటి జాబ్స్కు మనం వాళ్ళని స్టూడెంట్స్ని ప్రిపేర్ చేయాలంటే ఒక ఛాలెంజ్ ఇది కంటిన్యూస్ ఎఫర్ట్ అండి ఎందుకంటే మనం ఎక్కడ చూసినా కూడా ఆ టాపర్స్కి మాత్రమే వాల్యూ ఇస్తారు ఆ టాపర్స్ని మాత్రమే ఏ కాలేజ్ అయినా వెల్కమ్ చేస్తారు సో వాట్ అబౌట్ ద యావరేజ్ అండ్ బిలో యావరేజ్ స్టూడెంట్స్ చాలా సో దీంట్లో మేము ఏం చేస్తామంటే ఫస్ట్ థింగ్ ఎంసెట్ నుంచి కూడా మనకు లిస్ట్ వచ్చిన తర్వాత 4 సెక్షన్స్ ఉంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఈ విధంగా మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం అంటే మంచి మెరిట్ స్టూడెంట్స్ అంత మెరిట్ లేని స్టూడెంట్స్ అందరినీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తాం వాళ్ళ సెక్షన్స్కి అంత మంచి వాళ్ళని తీసుకుపోయి ఒక సెక్షన్ వేసి వాళ్ళని రుబ్బేసి వాళ్ళకి ప్లేస్మెంట్స్ తెప్పించేసి 10 లక్షలు వచ్చినాయి 15 లక్షలు వచ్చినాయి అని అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడం కాదు అందరికీ అవకాశం కల్పారు ఇంకోటి ల్యాబ్ ఎక్స్పెరిమెంట్స్ చేసినప్పుడు ఇద్దరు కలిసి చేస్తున్నారు అనుకోండి ఇద్దరు ఒకరు బాగా మెరిట్ ఉన్న స్టూడెంట్ ఇంకో అతను అంత మెరిట్ లేని స్టూడెంట్ అయితే దే లెర్న్ మ్యూచువల్లీ దట్ ఈస్ వాట్ వీ యూనో ఎన్ష్యూర్ సో అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్లో ఇంచుమించు ఇలాగే ఉంటాయి అన్ని మనం చెప్పే విధానాన్ని సో మీకు వాళ్ళకి ఏంటి డిఫరెన్స్ కొన్ని ఎక్స్ట్రా స్టెప్స్ అండి మీరు అన్నది పాయింటే ఇప్పుడు ఉదాహరణకు చెప్తాను ఏఐసిటీ కానీ జేఎన్టీయూ కానీ ఒక క్లాస్లో 60 స్టూడెంట్స్ వరకు పర్మిట్ చేస్తారు మా స్టూడెంట్ స్ట్రెంత్ 48 అండి మేము తగ్గించాం అంటే 4 సెక్షన్ ఉంటే వాటిని 5 క్లాసులే చేసాం వాటిని సో దట్ స్టూడెంట్ టీచర్ ఇంటరాక్షన్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఒకటి రెండోది మెంటరింగ్ సిస్టమ్ చాలా ఎఫెక్టివ్ మెంటరింగ్ సిస్టమ్ నేను కాలేజ్ పెట్టినప్పటి నుంచి ఫాలో అవుతున్నాను చాలా ఎఫెక్టివ్గా ప్రూవ్ అయింది ఏంటంటే ఎవ్రీ 15 స్టూడెంట్స్కి ఒక మెంటర్ని పెడతాం వాళ్ళే 4 ఇయర్స్ ఆ స్టూడెంట్ని హ్యాండ్ హోల్డ్ చేసి తీసుకెళ్తారు
అంటే సమ్టైమ్స్ వాళ్ళకి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఎకనామిక్ ఇష్యూస్ ఉండొచ్చు. సో వాళ్ళు ఎందుకు సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు ఎడ్యుకేషన్ మీద అని చెప్పేసి అట్లా పర్సనల్ రీజన్స్ కూడా వెళ్ళేసి వాళ్ళని కౌన్సిల్ చేసి వాళ్ళని హ్యాండ్హోల్డ్ చేస్తున్నాం. ఇదొకటి. ఇంకా మేజర్గా డిఫరెన్సెస్ అంటే నేను నాకు తెలిసి అయితే ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్, అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ అంటారండి. మెయిన్ ఏంటంటే మనం ఏం చెప్తున్నామని కాదు, స్టూడెంట్ ఏం నేర్చుకుంటున్నాడు అన్నది ఇంపార్టెంట్ అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్లో. సో వాళ్ళతో ప్రాజెక్ట్స్ చేయించడము, ఎవ్రీ సెమిస్టర్లో ఒక మినీ ప్రాజెక్ట్ చేయించి వాళ్ళని ప్రజెంట్ చేయించడము, తర్వాత ఈ ప్లేస్మెంట్స్ కొరకు స్పెషల్ ట్రైనింగ్స్ కండక్ట్ చేయడం, అది నేను సెపరేట్గా చెప్తాను మళ్ళీ వాట్ ట్రైనింగ్స్ వీ కండక్ట్ అన్నవి. అట్లా ట్రైనింగ్స్ కండక్ట్ చేసి వాళ్ళకి ఒక ప్లేస్మెంట్ ఇప్పిస్తున్నాం. సో ఐ థింక్ దీస్ ఆర్ ద మేజర్ డిఫరెన్సెస్. ఒక మిడిల్ క్లాస్ పేరెంట్ వాళ్ళు ఏం కోరుకుంటారంటే 4 సంవత్సరాల తర్వాత వాళ్ళ అబ్బాయి కానీ వాళ్ళ అమ్మాయి కానీ ఒక మంచి ఉద్యోగంలో స్థిరపడాలని, లేదంటే ఒక మంచి యూనివర్సిటీలో అడ్మిషన్ రావాలని కానీ. ఈ రోజుల్లో ఇంకొకటి మనం వాట్ వీఆర్ ఎంకరేజింగ్ ఇస్ ఆంటర్ప్రినర్షిప్ అండి, అంటే సొంతంగా వాళ్ళకై వాళ్ళు ఏమైనా చేసుకోగలగడం, దానికి వాళ్ళకి ఉన్న ఇన్నోవేటివ్ థాట్స్ని మనం ఎంకరేజ్ చేసేసి అవి స్టార్టప్స్ కింద తీసుకుపోవడం. సో ఇవి బేసిక్గా ఏ తల్లిదండ్రులైనా ఒక ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ వాళ్ళు కోరుకునేది. సో మనం నేను అనుకుంటా మ్యాక్సిమం ఎక్స్టెంట్ వీఆర్ ఐ థింక్ వీఆర్ ఏబుల్ టు ఫుల్ఫిల్ దేర్ ఎక్స్పెక్టేషన్స్. సో అందుకనే గీతాంజలిలోనే జాయిన్ కావాలంటారు. క్లియర్ అండి, గీతాంజలిలోనే జాయిన్ కమ్మంటే ఎవరు కారండి నాకు తెలిసి. నేను ఇంతవరకు హోర్డింగ్ పెట్టలేదు. బికాస్ మేము చూసిన బట్టుకు ఈజ్ 18 ఏకర్స్ ల్యాండ్, 18 ఏకర్స్లో ఉన్న క్యాంపస్ ఇది. సో ఇప్పుడు మేము చూస్తుంది కూడా ఇది మనం ఒక కల్చరల్ ప్రోగ్రామ్ జరిగే ప్లేస్ మనం ఇది లాన్ అంతా. అండ్ మీ బ్లాక్సెస్ కూడా మేము చూసాము, ఇట్స్ రియలీ నైస్, మంచి బ్లాక్స్ ఉన్నాయి అండ్ పీస్ఫుల్ అట్మాస్ఫియర్. అంటే కొంతమంది ఏంటంటే కొన్ని 100 ఎకరాలు ఒక మేము ఒక 100 ఏకర్స్లో కట్టేసాము కాలేజ్, సో క్యాంపస్ అందరూ వచ్చేయాలని. సో 100 ఏకర్స్ కట్టడం ముఖ్యం కాదు, అందులో తీసుకున్న పారామీటర్స్ అండ్ ఎడ్యుకేషన్ అవంతా కూడా ముఖ్యమని మీరు అంటారు. డెఫినెట్లీ అండి, నేను చెప్పినట్టుగా మనం చెప్తే ఎవరు జాయిన్ కారండి, ఇట్స్ ఆల్ వర్డ్ ఆఫ్ మౌత్. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అయితే ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో నా ఉద్దేశంలో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీ కెన్ ఆల్వేస్ క్రియేట్ విత్ మనీ అండి, అది కాదు ఇష్యూ. మెయిన్లీ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఉండడము, సరైన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉండడము, తర్వాత మనకు ఒక విజన్ ఉండి ఆ విజన్ కొరకు వర్క్ చేయడం. అల్టిమేట్లీ వాట్ ఆర్ వీ లుకింగ్ ఎట్, వాట్ ఆర్ వీ ట్రయింగ్ టు అచీవ్ అని ఒక విజన్ వైపు మనం సరైన అడుగులేస్తే డెఫినెట్లీ సక్సెస్ఫుల్ అవుతాం. యువర్ గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్ విజన్ ఏంటి? సి, విజన్ అంటే ఇట్ నీడ్ నాట్ బి నెసర్లీ యూనో టు కన్వర్ట్ దిస్ టు డీమ్డ్ యూనివర్సిటీ ఆర్ సంథింగ్ లైక్ దట్, మేబీ ఆర్ యూనో ప్రైవేట్ యూనివర్సిటీ ఆర్ వాట్ ఎవర్ విచ్ ఈజ్ పాసిబుల్, బట్ ఐ డోంట్ సీ ద ప్రోగ్రెస్ ఇన్ దట్ డైరెక్షన్. నా ఉద్దేశంలో ప్రోగ్రెస్ ఏంటంటే మనం ఎంతమంది విద్యార్థులను హోలిస్టిక్ ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతున్నాము, వాళ్ళకు ఒక మీనింగ్ఫుల్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నాము, వాళ్ళను ఒక ఇండివిజువల్స్ హూ కెన్ కాంట్రిబ్యూట్ టు ద వెల్ బీయింగ్ ఆఫ్ ద కంట్రీ యాజ్ వెల్ యాజ్ టు ద వరల్డ్ ఇన్ హోల్, ఎంతవరకు మనం చేస్తాం అంటే 100% మనం చేయగలుగుతామని కాదు. మనం నీతులు చెప్తే ఒకసారి వింటారు, ఒకసారి వినరు, అదంతా ఇట్స్ ఆల్ రైట్, బట్ అవర్ ఎఫర్ట్ షుడ్ బి కన్సిస్టెంట్ టు మోల్డ్ దెమ్ ఇన్ టు హోలిస్టిక్ అండ్ మీనింగ్ఫుల్ ఇండివిజువల్స్. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్ ఇస్ ద ప్రోగ్రెస్ ఆఫ్. చాలా లెస్ ప్రొఫైల్లో అండ్ లెస్ పబ్లిసిటీలో ఉన్న గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్ డెఫినెట్లీ నేను అనుకుంటాను ఒక రోజు ఇట్ విల్ బి ఇట్ క్రియేట్స్ వండర్స్. డెఫినెట్గా మీ కాలేజ్ వాళ్ళే టాపర్స్ రావచ్చు అండ్ ఎవ్రీథింగ్ ప్లేస్మెంట్స్ వేర్ ఎవర్ ఇట్ విల్ గోస్. అండ్ లాస్ట్ థింగ్ ఐ వాంట్ టు ఆస్క్ యూ ఇస్ వాట్ ఈస్ ద సజెషన్స్ యూఆర్ గోయింగ్ టు గివ్ ఫర్ ద పేరెంట్స్ అండ్ చిల్డ్రన్? మనం పేరెంట్స్ విషయానికి వస్తే నేను చాలా ఫ్రీక్వెంట్గా టీచర్ పేరెంట్ మీట్స్ పెడుతుంటాను. అంటే కొందరు నవ్వుతారు స్కూల్లాగా పేరెంట్ టీచర్ మీట్ ఏంటని, కానీ అది కొంతమంది స్టూడెంట్ పేరెంట్స్కి అవసరం ఉండదు అది. ఎందుకంటే చాలామంది పేరెంట్స్ వచ్చి మాకేం చెప్తారంటే మా పిల్లలు మీ చేతిలో పెట్టాం సార్, ఇంకా మీరు చూసుకోవాలి అంటారు. నేనేమంటాను అది అందరి సమిష్టి బాధ్యత. కొందరు నిజంగా కూడా పిల్లలు వాళ్ళకి ఫోకస్ ఉండట్లే, వాళ్ళకి ఫోకస్ అంటే వాళ్ళు చాలా ఈజీ గోయింగ్ ఉంటున్నారు పిల్లలు. సో వాళ్ళకు ఒక డైరెక్షన్ అనేది మనం ఇవ్వగలిగితే, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఈవెన్ మీడియాకర్ స్టూడెంట్స్ని వీ కెన్ మేక్ దెమ్ టు ఎక్సెల్. సో పేరెంట్స్కు స్టూడెంట్స్కు చెప్పేది ఒకటే నేను, మీరు కనుక ఒక విజన్తో ఒక 4 ఇయర్స్ కూడా కాదండి 3 ఇయర్స్, యాక్చువల్లీ 4th ఇయర్ బిగినింగ్లోనే వాళ్ళు ప్లేస్మెంట్ స్టార్ట్ అయ్యింది. ఈ 3 ఇయర్స్ కనుక కష్టపడితే దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఫ్యూచర్ వేర్ ఇన్ యూ కెన్ ఎంజాయ్ లైఫ్, వేర్ యూ కెన్ ఎక్సెల్, వేర్ యూ డోంట్ హ్యావ్ టు బీ ఎ మీడియాకర్ ఇన్ లైఫ్ అండ్ డూ వండర్స్. నేను ఇంకోటి చెప్తాను, ఇప్పుడు ఈ సర్వీస్ బేస్డ్ ఆర్గనైజేషన్స్ లైక్ యూనో టీసీఎస్, కాగ్నిజెంట్, విప్రో ఇటువంటి వాటిలో చాలా ప్లేస్మెంట్స్ వస్తున్నాయి. అవి రావడం తక్కువ అని నేను చెప్పట్లేదు, బట్ మా స్టూడెంట్స్కి ఏం చెప్తానంటే నేను, మీరు ఇంతకంటే ప్రొడక్టివ్, ఇంతకంటే మీనింగ్ఫుల్ వర్క్ చేసే కంపెనీస్లో హూ ఆర్ పేయింగ్ సాలరీస్ ఫ్రమ్ 6 lakhs to 20 lakhs 25 lakhs, వేర్ యూ కెన్ ప్రూవ్ యువర్ వర్త్ ఆల్ బై యువర్ సెల్ఫ్, అటువంటి వాటికి కూడా ఏం చేయమని చెప్తాను నేను.
సో పే మనం స్టూడెంట్స్ కనుక ఒక ఒక వరల్డ్ వేర్ ఇన్ యునో ద ఫ్యూచర్ ఈస్ గోయింగ్ టు బి లైక్ దిస్, మీరు ఎంజాయ్ చేయగలుగుతారు వరల్డ్లో, నేమ్ ఫేమ్ మనీ ఎవ్రీథింగ్ చేయగలుగుతారు అని వాళ్ళకు మనం ఆ ఆ విజన్ మనకు మనం క్రియేట్ చేయగలిగితే స్టూడెంట్స్ తప్పనిసరిగా వర్క్ చేస్తారని. పేరెంట్స్కి నా రిక్వెస్ట్ ఒకటే, వాళ్ళకి పదే పదే చెప్తుంటాను నేను, ఫ్రీక్వెంట్గా మాతో మా దగ్గరికి రండి, మాతో ఇంటరాక్ట్ కండి, మనం అందరం కలిసి సమిష్టిగా మన పిల్లల్ని తీర్చిదిద్దామని చెప్తుంటాను. ఇప్పుడు మనం చూస్తున్నాం సార్, ఈ రోజుల్లో చాలామంది స్టూడెంట్స్ కొన్ని కోర్ కోర్సెస్ తీసుకోవట్లేదు, లైక్ మెకానికల్ అండ్ త్రిబులీ అలాంటివి తీసుకోవట్లేదు. ఎందుకని అంటే దాంట్లో అనుకున్నంత ప్లేస్మెంట్స్ రావట్లేదా? తప్పనిసరిగా, అదొక వన్ ఆఫ్ ద రీజన్. కోర్ బ్రాంచెస్లో ఏమిటంటే సాఫ్ట్వేర్ జాబ్స్ ఎనీ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఒక 80% ఉంటాయండి. సాఫ్ట్ కోర్ బ్రాంచెస్లో తక్కువ ఉంటాయి, శాలరీస్ కూడా తక్కువ ఉంటాయి. దే స్టార్ట్ ఫ్రమ్ అవర్ 2 lakhs పర్ యానం. అదే ఈ సాఫ్ట్వేర్లో నేను చెప్పినట్టుగా చాలామందికి 4-4.5 వస్తాయి, ఇంకా ఇట్ గోస్ అప్ టు 30 lakhs డిపెండింగ్ ఆన్ ద స్టేటస్ ఆఫ్ ద కాలేజ్. అయితే కోర్ బ్రాంచెస్ను కూడా మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది మనకు, ఎందుకంటే ఇంజనీరింగ్ అంటే ఓన్లీ సాఫ్ట్వేర్ కాదండి. అండ్ జేఎన్టీయు మా అఫిలియేటింగ్ యూనివర్సిటీ కూడా దీంట్లో మాకు హెల్ప్ చేస్తున్నారు. ఎట్లంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ కోర్ బ్రాంచెస్ మెకానికల్ సివిల్ ట్రిపుల్ మేజర్గా తీసుకొని కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ రోబోటిక్స్ కానీ డేటా అనలిటిక్స్ కానీ ఇటువంటివి మైనర్గా మనకు డిగ్రీ ఇస్తామని చెప్తున్నారు. సో దాట్ వే వీఆర్ ఏబుల్ టు కన్విన్స్ ద స్టూడెంట్స్ ఆర్ పేరెంట్స్ హూ హ్యావ్ ఎ ప్యాషన్ టువర్డ్స్ దిస్ కోర్ బ్రాంచెస్. మనకు అవసరం అండి, రేపు ఎవరో ఒకరు బిల్డింగ్స్ కట్టే వాళ్ళు ఉండాలి, బ్రిడ్జెస్ కట్టే వాళ్ళు ఉండాలి, డ్యామ్స్ కట్టే వాళ్ళు ఉండాలి, అట్లనే మెకానికల్లో మనకు ప్రొడక్షన్ చేసే వాళ్ళు ఉండాలి. అన్ని బ్రాంచెస్ ఇంపార్టెంట్, ట్రిపుల్ మనం పవర్ లేకుండా ఎట్లా ఉండగలుగుతాం. సో ఆల్ బ్రాంచెస్ ఆర్ ఇంపార్టెంట్. అదిగాక మేము అబ్జర్వ్ చేసింది అంటే 16 ఇయర్స్లో స్టార్టింగ్ శాలరీ తక్కువ ఉండొచ్చు, బట్ ఒక 5-6 ఇయర్స్ తర్వాత వాళ్ళ శాలరీస్ బాగుంటాయండి కోర్ బ్రాంచెస్లో. సో పేరెంట్స్ ఎవరికైతే పిల్లలకు కోర్ బ్రాంచెస్లో ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళ ఇంట్రెస్ట్ని సప్రెస్ చేయకూడదు, అందరినీ ఇదే కంపెల్ చేయకూడదు. సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మన కాలేజ్లో గీతాంజలిలో ఈ కోర్ బ్రాంచ్ స్టూడెంట్స్ కూడా వాళ్ళకి ఏం మేము చెప్తున్నామంటే ఎంఫసైజ్ చేస్తున్నామంటే కోడింగ్ కనుక నేర్చుకుంటే అది ఫ్యూచర్లో ఉపయోగపడుతుందని చెప్పేసి వాళ్ళకి అది కూడా నేర్పిస్తున్నాం. సో దట్ వాళ్ళకి సాఫ్ట్వేర్లో జాబ్స్ ఉంటాయి, కోర్ బ్రాంచెస్లో కూడా జాబ్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు కరోనా తర్వాత మీరు కాలేజెస్ని ఓపెన్ చేశారు, సో వాట్ ఆర్ ద థింగ్స్ యూఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద స్టూడెంట్? మీరు చూస్తున్నారు ఫస్ట్ నుంచి కాలేజెస్ ఓపెన్ చేశాము. సో ఆల్ యునో ప్రోటోకాల్స్ వీఆర్ ఫాలోయింగ్ అండి, అంటే స్టూడెంట్స్తోని మాస్క్స్ పెట్టుకోవడం ఇన్సిస్ట్ చేయడం ఒకటి, శానిటైజర్స్ అంతటా పెట్టాము ప్రతి ఫ్లోర్లో ప్రతి క్లాస్ రూమ్స్ దగ్గర అంతటా శానిటైజర్స్ పెట్టాము. తర్వాత ట్రాన్స్పోర్ట్ బస్సులలో కూడా మేము తక్కువ మందిని ట్రాన్స్పోర్ట్ చేస్తూ అక్కడ కూడా మెజర్స్ ఫాలో అయినా అదొకటి 60 ఉన్న క్లాస్లో ఈ రోజు 30 వస్తే నెక్స్ట్ డే 30 వస్తారు. సో స్ట్రిక్ట్ 6 feet సోషల్ డిస్టెన్సింగ్ అయితే పాసిబుల్ కాదు, బట్ టు ద పాసిబుల్ ఎక్స్టెంట్ వీఆర్ ఫాలోయింగ్ దెమ్. ల్యాబ్స్లో ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు కూడా దూరం దూరం పెట్టడము ఇటువంటినే చేస్తున్నాము. దేవుడి దయవల్ల ఇప్పటివరకు ఏం ప్రాబ్లం రాలేదండి, సవ్యంగా జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ రవీంద్ర రెడ్డి గారు. సో యువర్ వాల్యుబుల్ టైం ఇంకా మీ క్యాంపస్ మొత్తం చూపించారు, అండ్ మాకున్న కొన్ని చిన్న చిన్న కన్ఫ్యూజన్స్ కావచ్చు లేకపోతే అబహోలు కావచ్చు అవన్నీ కూడా చాలా చక్కగా సమాధానం చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వి విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. ఓకే వేస్ట్, చూసారు కదండి మరి ఈరోజు మన స్టడీ టైంలో మనం వచ్చింది కీసరగుట్ట దగ్గర ఉన్న గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజ్కి వచ్చాము. సో మనం ఇప్పటివరకు మన చైర్పర్సన్ రవీంద్ర రెడ్డి గారిని అడిగి తెలుసుకున్నాం. సో క్యాంపస్ విశేషాలు చెప్పారు, అండ్ వాళ్ళు తీసుకున్న కేర్ అండ్ వాళ్ళు తీసుకున్న పారామీటర్స్ ఎలా ఉన్నాయి పిల్లల పట్ల, ఇది ఆటోమనస్ కావచ్చు అయినా కూడా వాళ్ళు ఎంత కేర్గా అంటే చాలామంది పిల్లలు స్టూడెంట్స్ కానీ లేకపోతే తల్లిదండ్రులు కానీ ఆటోమనస్ ఉంది కదా జాయిన్ చేస్తే ఈజీగా పాస్ అయిపోతారు కదా అని జాయిన్ చేస్తారు, కానీ వీళ్ళు మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఆటోనమస్ ఉన్నా కూడా వాళ్ళని అంటే అకార్డింగ్ టు దేర్ స్కేల్ అంటే వాళ్ళకి వచ్చిన మార్క్స్ దిక్కేని వాళ్ళని ఫెయిల్ చేయడం కానీ పాస్ చేయడం కానీ జరుగుతుందని చెప్తున్నారు. సో రియల్లీ వండర్ఫుల్ కాలేజ్ అండ్ వండర్ఫుల్ క్యాంపస్. సో ఐ విష్ దట్ ఎనీవన్ హూ వాంట్ కమ్ అండ్ జాయిన్ ఫర్ ఇంజనీరింగ్ దే కెన్ చూస్ గీతాంజలి. సో ఇది వాటి స్టడీ టైం. టేక్ కేర్ అండ్ బై బాయ్.